13/13/2024 జూన్ 13 మనకి FIR 174 కిందకి, అంటే అప్పుడు 174 CRPC అంటాము, సో డెత్ కాస్ నాట్ నోన్ కిందకి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది వడ్లమడి విలేజ్ చీప్రోడు మండలంలో బాడీ దొరికింది మనకి అవుట్స్కర్ట్స్లో. అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము. తర్వాత ఏ ప్రూఫ్స్ లేదు ఈ కేసులో. బాడీ కూడా ఆల్మోస్ట్ 5 డేస్ 6 డేస్ అయిపోయింది, కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు, కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ. సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది, ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది. దాంట్లో 3 అమ్మాయిలు వచ్చారు, లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది. దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీ సంబంధించిన డెడ్ బాడీ. సో కాబట్టి వచ్చిన 3 లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు, ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది. అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజ్జవి 40 ఇయర్స్, మనకి యార్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి, తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు 32 ఇయర్స్, వాళ్ళు కూడా తెనాలి, తర్వాత గొంతు రమణమ్మ 60 సంవత్సరాలు, వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి. యాక్చువల్లీ వీళ్ళు 3 పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మర్డర్ కూడా ఎలాగ చేస్తారంటే బ్రీజర్ అంటారు, బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దానిలో సైనైడ్ని కలిపి అక్కడ 3 తాగుతున్నారు, ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్ని కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు, అది అవుట్స్కర్ట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 డేస్ కానీ చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలుకి ఎక్కువ అయిపోయింది, దాన్ని కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు 2 టైమ్స్. వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీళ్ళకి 2 టైమ్స్ 4,000 ఇచ్చారు. ఎవరు మోడర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది ఒక నార్మల్ కేసే కదా, ఫస్ట్ క్లూ లేకుండా ఐడెంటిఫై చేయడం ఒకటి. రెండవది ఏంటంటే దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా 3 మోడర్ చేశారు సైనైడ్ కలిపి, కానీ 3 మోడర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి, సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తుంది. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్రెస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ ప్రకాశంలో, అత్తని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళ పైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త, సో మందులో సైనైడ్ కలిపింది 2022లో దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే పక్కన ఉన్నవాళ్ళే, జస్ట్ ఒక లోన్ అమౌంట్ 20,000 వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది 2023లో. 2024 ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే, భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి, ఆవిడని చంపిన ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయని ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైనైడ్ కలిపేసి చంపుతారు.
ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ రెండులో బాడీని బర్న్ కాల్ చేశారు, మనకేం లేదు. సో లాస్ట్ వన్ మనకి పాతించారు కాబట్టి దాన్ని బాడీని ఎగ్జిక్యూషన్ చేస్తాము, పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్కి యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి. సో ఇది ఓవరాల్ స్టోరీ. దీంట్లో ఏంటంటే మనము ఈ మోటివ్ ఏంటి అంటే ఇది ఎలాగా చేయగలిగారంటే, ఈ బుజ్జి అని ఆవిడ అక్యూజ్డ్ ఏ టూ ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్. అంటే ఆవిడ ఆల్రెడీ సిఏకి చార్టర్డ్ అకౌంటెంట్ కదా, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ డిస్కంటిన్యూ చేసింది యాక్చువల్లీ చార్టర్డ్ అకౌంటెంట్. అంటే మంచి నాలెడ్జ్ అంతే. ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది, అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు. సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది. ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్, అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్కి వాడేవాడు యాక్చువల్లీ. దాంట్లో కూడా ఆవిడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంత దూరం నాలెడ్జ్ ఉన్న ఆవిడ ఎలాగా జరిగిందని చెప్పడానికి చెప్తున్నాము. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క ముందు జరిగిన మూడు మూడు కూడా ఏంటంటే, ఒకటి వాళ్ళు వైఫే చేసింది థర్డ్ మర్డర్ కాబట్టి ఎవరికి డౌట్ రావట్లేదు. అది కూడా ఏమి డిఫరెన్స్ ఏమి కనిపించదు, జస్ట్ హార్ట్ బ్లాక్ లాగా అనిపిస్తాయి, న్యాచురల్గా ఉంటాయి. ఫస్ట్ దాన్ని అతను కూడా ఏజ్ 63 ఇయర్స్. ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళారు, ప్రకాశం వెళ్ళారు, మందు సైనికులు కలిపారు మందులో, వాళ్ళు తినక వచ్చేసారు ఇక్కడ. తర్వాత తాగేసి ఆవిడ చనిపోయింది, నెక్స్ట్ డే క్రిమేషన్ కూడా వెళ్ళి వచ్చారు. దానివల్ల ఫస్ట్ మర్డర్లో కూడా ఎవరికి డౌట్ రావట్లేదు.